आदाब नाज़रीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारक पेश है। हज़रत अबू अय्यूब रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, किसी मुसलमान के लिए जायज़ नहीं है कि वो अपने मुसलमान भाई से 3 रातों से ज़्यादा ताल्लुक़ मुनक़ति रखे। दोनों का आमना सामना हो तो ये उससे और वो इससे मुँह फेर ले, और इन दोनों में बेहतर वो है जो सलाम करने में पहल करें। बुखारी मुस्लिम। यलवी प्रसाद आँखों का दवाखाना के जेर एहतमाम, आँखों के मर्ज ग्लोकोमा की रोकथाम के लिए अवाम शोर बेदारी के तौर पर भैंसा शहर के गवर्नमेंट एरिया दवाखाने से एक रैली निकाली गई। इस रैली को रुकन संभली तालुका मदोल जी विठल रेड्डी ने परचम लहराते हुए आगाज किया। रुकन संभली जी विठल रेड्डी ने इस रैली से मुखातिब होते हुए कहा कि हुकूमत तेलंगाना आँखों के इन अमराज से तहफ़ के तौर पर कंटी वेलगुलु प्रोग्राम का इनेकाद किया ताकि रियासत के अवाम इस ग्लोकोमा मर्ज से महफूज रख सके। आँखों की तशखीस करते हुए चश्मों की तकसीम अमल में लाई और जिन्हें आँखों के ऑपरेशन की ज़रूरत महसूस की उन्हें मदोल यलवी प्रसाद आँखों के दवाखाना रुजू करते हुए उनका ऑपरेशन करते हुए इलाज किया गया। मजीद इन्होंने तालुका मदोल के अवाम से अपील की कि वो आँखों से मुतालिक लापरवाही ना बरतें बल्कि फौरी गवर्नमेंट दवाखाना यलवी प्रसाद रुजू होकर इलाज करवाएं। इस मौके पर डॉक्टर दामोदर रेड्डी, डॉक्टर काशीनाथ, डॉक्टर मुत्यम रेड्डी, डॉक्टर रामा कृष्णा गौड़ व दीगर डॉक्टर्स मौजूद थे। इनके अलावा इस रैली में स्कूली तुलबा भी प्ले कार्ड्स और रंगीन बैलून थामे हुए थे। దానికి మరి లాస్ట్ చివరి వరకు వెయిట్ చూసే వరకు స్టార్టింగ్ నుంచి మనం ఎగ్జామిన్ చేసుకుంటే ఆ వ్యాధి గురించి మనకు ఏర్పడుతుంది. అప్పుడు మన ప్రముఖ అందరు డాక్టర్లకు కట్టి డాక్టర్లు మనం సపోర్ట్ ఇస్తే వారు మనకు సజెషన్ ఇస్తారు. దానికి వ్యాధిని నిర్మూలించడానికి రాకుండా చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్ల మనం మరి ఇక్కడ ఉదయంలో కానీ మరి ఇక్కడ బయసాల ప్రైవేట్ హాస్పిటల్ కానీ మరి బయసా ఏరియా హాస్పిటల్ కూడా ఇటువంటి కంటే దాని గురించి కూడా మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతానికి ఉదయంలో ప్రముఖ దవాఖాన అక్కడ ఈ వ్యాధి గురించి మరి టెస్ట్ చేసి మనకు కావాల్సిన అవసరం ఉన్న మెడిసిన్స్ అన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. తప్పక మనందరం కూడా ఈ వ్యాధి సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన అందరి అభిప్రాయం. మరి దీనిలో ప్రజల్లో అవగాహన తెలపడానికి ఈ వ్యాధి యొక్క మరి ఏదైతే గంభీర మనకు నష్టం జరుగుతుందో దాన్ని తెలపడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున ర్యాలీ ద్వారా మరి మన అందరి ప్రజలకు కూడా వ్యాధి గురించి తెలపడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు మనమందరం కూడా ఈ వ్యాధి సోకకుండా వ్యాధి రాకుండా మరి దానికి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా మనం చేస్తాం. మరి ప్రైవేట్గా కానీ మరి చాలా తక్కువ ధరలో ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ పోయారు. మరి ఈ మధ్యనే జస్ట్ ఒక 6-7 మంత్స్ బ్యాక్ నుంచి మన ప్రభుత్వం కూడా మరి కంటి పరీక్షలు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని చెప్పేసి మరి ప్రోగ్రామ్ పెట్టింది. దానిలో భాగంగానే ప్రతి గ్రామంలో కంటి శిబిరాలు పెడుతూ అవసరం ఉన్న వారికి ఈ హాస్పిటల్లో మొదలు మరి ఇక్కడ ఏదైతే ఐ హాస్పిటల్ ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి ఆపరేషన్ చేయడానికి కంటి గురించి ప్రతి వ్యాధిని నిర్మించడానికి కూడా అక్కడ అవసరాలు పరికరాలు డాక్టర్ స్పెషలిస్ట్ కూడా అక్కడ ఉన్నారు. అందువల్ల మరి కంటి విషయానికి ఏదైనా మనం వస్తే ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు డాక్టర్స్ మనం చెప్తున్నారు చిన్న వ్యాధి ఉంటే అక్కడనే ట్రీట్మెంట్ ఇస్తారు, పెద్ద వ్యాధి ఉంటే మరి అక్కడ ముదలు హాస్పిటల్ రిఫర్ చేస్తున్నారు. వారు కూడా ఇంకా దానికంటే పెద్ద వ్యాధి ఉంటే హైదరాబాద్ హాస్పిటల్ వెలుగు ప్రసాద్ హాస్పిటల్ రిఫర్ చేస్తున్నారు. తప్పకుండా దీన్ని మనం ఈ ముదల్ హాస్పిటల్ ఐ హాస్పిటల్ ద్వారా మనం వినియోగించుకోవాలని చెప్పేసి కేంద్రం కూడా కోరుతుంది. मिशन मदोल के कारकुनान ने आज मदोल में प्लास्टिक बैग के इस्तेमाल से पैदाशुदा खतरा से
तहफ़ के जिम्मन में एक रैली मुनज़म की और लोगों में मुलाकात करते हुए शोर बेदार करने की कोशिश की। इस मौके पर मिशन मदौल कारकुनान ने प्लास्टिक बैग इस्तेमाल न करने पर जोर दिया। నేటి సమాజంలో రోజు రోజుకు ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని కాలనీ పూర్తి స్థాయిలో నిరోధిస్తూ పర్యావరణాన్ని మేలు చేకూర్చాలని మిషన్ ముదల్ నడిపించింది. వెనుకబడ్డ ప్రాంతంగా పేరుగాంచిన ముదల్ అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యువత ద్వారా ఏర్పాటైన మిషన్ ముదల్ ఈసారి ప్లాస్టిక్ వాడకంపై దృష్టి సాధించింది. ఇందులో భాగంగా వచ్చే నెల 6వ తేదీ నుండి మిషన్ ముదల్ పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్వహించేందుకు మిషన్ ముదల్ సభ్యులు ముదల్లోని అన్ని వీధుల ప్రచారం నిర్వహిస్తున్నారు. మిషన్ మొదల్ సభ్యులు ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ వాడకం ద్వారా వచ్చే ప్రాణాంతక వ్యాధులు, వీటి ద్వారా వచ్చే సమస్యలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మొదల్లోని ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించినట్లయితే ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తయారు చేసుకోవచ్చని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో అమలు పరిచినట్లయితే భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టే ఉత్సాహం కలుగుతుందన్నారు. కావున మొదల్ ప్రజలందరూ వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిషన్ మొదల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వల్ల రోగాలేమంటే ప్లాస్టిక్ కాల్ చేస్తే దాని వల్ల కెమికల్స్ యూజ్ అయ్యి మన శ్వాసకోశ బంధువులు ఆగిపోతాయి. శ్వాస సరిగా ఉంచుకోలేదానికి అటువంటి సంబంధం క్యాన్సర్ మెయిన్ ప్లాస్టిక్ యొక్క వాడకం వల్ల, ప్లాస్టిక్ బాటిల్ అందడం వల్ల, ప్లాస్టిక్ బాటిల్ కాలు ఉంచుకోవడం వల్ల ఇన్షాల్లా ముహిం హమారీ కామయాబ్ హోగి. ఆర్ 6 అప్రిల్ సే ముకమ్మల్ ప్లాస్టిక్ కో బ్యాన్ కర్ దియా జా రహా హై. 6 అప్రిల్ తక్ మౌకా దియా జా రహా హై తాకి లోగ్ సెట్ హో జాయే ఔర్ కిస్ తరీకే సే అప్నే గ్రాహకో కో ఔర్ అప్నే దుకాన్దారో కో ఔర్ అప్నే మిల్నే వాలే లోగో కో ఆయే జబ్ బోల్తే రహే కి భై ఆనే వాలే చంద్ దినో కే అందర్ ప్లాస్టిక్ ఖతమ్ హో రహా హై లిహాజా ఆతే వక్త్ అప్నే ఘర్ సే ఖుద్ అప్నీ థైలీ లేకర్ ఆలే, కపడే కి థైలీ లా లే యా ఐసీ థైలీ జిస్సే నుక్సాన్ నహీ హోతా హై ఔర్ జిస్సే కోయి ప్లాస్టిక్ కే నుక్సానాత్ కా అసర్ హమారీ సెహత్ పర్, హమారే ఖానే పర్ ఔర్ హమారీ చీజో పర్ నహీ పడ్ సక్తా హై. ఐసీ యా ఐసీ యా ఇస్సే ఛోటే భీ దస్తియాబ్ హై బాజార్ మే ఐసే ఇస్తేమాల్ కరే. ये इसलिए करे कि इससे बहुत बड़ा नुकसान हो रहा. कैंसर के मरीजों को देखो, कभी कैंसर के दवाखाने को जाने के बाद देखो, मालूम होगा आप दवाखाने से 2 मिनट के अंदर. मदौल के तमाम ही इस वक्त यहाँ पर जो बस स्टैंड के तिजा ताजिर हैं, दुकानदार हैं और सरकारी फरोश लोग हैं, ठेला बंडी वाले लोग हैं, उनसे गुजारिश है कि प्लास्टिक का इस्तेमाल मुकम्मल तरीके से धीरे धीरे ख़त्म कर. और आपसे अपील है हमारी कि हमारी बात आप सुनेंगे और इसको अमल में लाएंगे. మన మురల్ నుంచి ఇంతటి ఉత్సవాన్ని కలిగిస్తున్న ఈ ప్లాస్టిక్ ని శాశ్వతంగా నిర్మూలించి ఒక పరిశుభ్రమైన మరియు సంపూర్ణ ఆరోగ్యకరమైన మురల్ ని మనము భావితరాలకు అందిస్తామని ఒక మహోన్నత సంకల్పంతో మహోన్నత కార్యక్రమాన్ని ఈనాడు మేము చేపట్టాము. సో కాబట్టి ఇచ్చి మహోన్నత కార్యక్రమానికి మురల్ గ్రామ ప్రజలు మరియు వ్యాపారవేత్తలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అయితే దీంతో భాగంగా మనము ఈనాడు వాడుతున్న ఈ ప్లాస్టిక్ బ్యాగులు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లను క్రమక్రమంగా ఒకేసారి కాకుండా కొన్ని రోజులు తీసుకొని కొద్ది కొద్దిగా వీటిని తగ్గించుకుంటూ సంపూర్ణంగా ఈ మొబైల్ నుండి ఈ ప్లాస్టిక్ ని తొలగిద్దామని మా మిషన్ మొబైల్ ద్వారా మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. कल फिर मिलेंगे इसी वक्त. कल तक के लिए इजाज़त दीजिए. अशफाक अहमद को.